ఫోటో తెచ్చి చూపించి నువ్వు మా మేనకొళ్ళు ఒకేలా ఉన్నారన్నారు బుల్షిట్ లేదండి ఆయన మా అన్నయ్య తను చెప్పింది నిజం కావాలంటే మీరే చూడండి చిన్నప్పటి నుంచి సంధ్య నా దగ్గర పెరిగింది ఓకే చూసారు కదా ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ సెంటిమెంట్స్ బావా ఏంటి బావా నిద్రపోకుండా ఏం చేస్తున్నావ్ ఏంటి ఎవరు చూడకుండా దమ్ము కొడుతున్నావ్ కదూ నేను దొరకట సంజయలా కనిపిస్తున్నానా ఉషా అబ్బా ఏదో జోక్ చేశానలే బావా నువ్వేంటో నాకు తెలియదా అయినా ఇలాంటి చిన్న చిన్న జోక్స్ లేకపోతే లైఫ్ లో థ్రిల్ ఏ ఉంటుంది చెప్పు संध्यला शिरीश गुरिंची నాకు కళ్ళు మూసినా తెరిచినా తనే గుర్తుస్తుంది ఉషా తను శిరీష అని తెలిసినా ఎందుకు సందేనే అనిపిస్తుంది నేను సంధ్యకు చేసిన ద్రోహాలు ఒక్కొక్కటి మనసు పర్రల్లోంచి అలా ప్రవాహంలా బయటకు పరిగెత్తుతున్నాయి ఎందుకు బావా అవన్నీ తలుచుకుంటా అయ్యిందేదో అయిపోయింది నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అందరూ అంటారు కదా ఆ పశ్చాత్తాపం నీలో ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంకా అవన్నీ తలుచుకుంటా లేదు ఉషా నేను చేసిన తప్పులకు కేవలం పశ్చాత్తాపం మాత్రం సరిపోదు నేను ఎంత రియలైజ్ అయినా నేను చేసిన తప్పులకు శిక్ష పడకుండా ఉంటే నాకు మనసంతే లేదు నిజంగా నిజంగా తన సంధి అయితే ఎంత బాగుందా అనిపిస్తుంది నీకు తెలియదు షా ఎంత తనని నేర్పించినా ఎంత తన మీద కక్ష తీర్చుకోవాలని చూసినా ఒక్కోసారి తన అమాయకత్వం చూసి జాలేసేది నిజంగా తనను ప్రేమిస్తుందని నాకు తెలుసు ఆ ప్రేమ నేను గుర్తించినా ఒప్పుకోలేనిగో నాకప్పుడప్పుడు తన్ని చూసి ప్రేమ కలిగినా ఒప్పుకోలేని అహం అదే చివరకు నన్ను ఒక దుర్మార్గుల్లా మార్చింది చెప్పాలనిపిస్తుంది షా తన్ని సంధి అయితే తన ముందు నిలబడి నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకోవాలనిపిస్తుంది తన తిడితే పడాలనిపిస్తుంది తన కొడితే బాగుందనిపిస్తుంది తను ఏం చేసినా నాకేం బాధ అనిపించదు షా ఎందుకంటే నేను సంధ్యని అంతకంటే ఎక్కువగా బాధ పెట్టాను సంధ్య ఏం చేసినా నేను చేసిన తప్పుల ముందు అవన్నీ చాలా చిన్నవి అనిపిస్తున్నాయి బావా నువ్వు మారేవో లేదో నీకు తెలుసు నాకు తెలుసు చనిపోయిన సంధ్య ఆత్మకి తెలుసు నీ తప్పులకు ఎప్పుడో క్షమాపణలు దొరికాయి బావా నిన్నెప్పుడైతే నా జీవితంలోకి ఆహ్వానించానో ఆ రోజు నీ తప్పులన్నీ కడిగేసినట్లయింది ఇంకా నువ్వెందుకు ఫీల్ అవ్వాలి
నిజమే. సంధ్య లాంటి అమ్మాయి కనిపించడం వల్ల నీ మనసులో తన గురించి ఆలోచనలు వచ్చుంటాయి కాదని నేను అనను. కానీ అదే తలుచుకుంటూ కుమిలిపోయినంత తప్పు నువ్వేం చేయలేదు. నా మాట విను. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. రా బావా, వెళ్దాం. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేవుషా. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలు. తన సంధ్య కాదని తెలిసిన తర్వాత ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వదిలే. రా బావా, వెళ్దాం. రా పద. సంధ్యకి జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. బావలో మార్పు వచ్చేసరికి తన జీవితమే కడతెరిపోయింది. సంధ్య చావు బావని బాగా కృంగదీసింది. ఆయన్ని మనిషిని చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నా బావ ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు. ఇప్పుడు శిరీష్ అనే అమ్మాయి సంధి రూపంలో వచ్చింది. మళ్ళీ మా బావలో పాతగాయాన్ని రేపొద్దు. లేని సంధి కోసం బావని ఏడ్పించొద్దు. తనని డిస్టర్బ్ చెయ్యొద్దు స్వామి. అమ్మా, నాతో మాట్లాడవా? ఏంటమ్మా మాట్లాడవా? ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతావేంటి? ఎందుకు మాట్లాడాలి? అసలు నీకు నాకు ఏం సంబంధం ఉందని మాట్లాడాలి? అవసరం లేదు. నేను మాట్లాడాల్సింది ఏం లేదు. అమ్మా అలా అనకమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అంత ప్రేమను దానివి ఈ అమ్మని కాదని ఎలా వెళ్ళిపోయావు? ఇన్నేళ్లు కనీ పెంచిన నాకంటే మీ నాన్నకంటే ఆ మోసగాడి నీకెక్కువైపోయాడా? లేదమ్మా, బావ మోసగాడు కాదు. ఎందుకు కాదు? సంధ్యని మోసం చేయడం నిజం కాదా? అసలు నీ మెళ్ళో ఈ తాళి ఎలా పడిందో అదైనా గుర్తుందా?
సంధ్యకి న్యాయం చేస్తానని చెప్పి నువ్వు తాళి కట్టించుకున్నావు. దానికి పూర్తిగా అన్యాయం చేసేశావు. దానికి చెందాల్సిన స్థానాన్ని నువ్వు దక్కించుకున్నావు. దాని మొగుణ్ణి నీ మొగుణ్ణి చేసుకున్నావు. సిగ్గనిపించట్లేదా నీకు? తిట్టమ్మా, నువ్వెంత తిట్టినా నాకు బాధ లేదమ్మా. ఎందుకంటే నువ్వు తిడుతుంది నా మీద కోపంతో కాదు, సంధ్య మీద ప్రేమతో. సంధ్యని ఇప్పటికీ ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. కాబట్టి నువ్వు నన్ను తిట్టినా ఏం చేసినా నాకు బాధ అనిపించదు. ఎందుకనిపిస్తుంది? అయినా సంధ్యని మోసం చేసిన వాడితో కాపురం ఎలా చేస్తున్నావు? వాడితో ఎలా కలిసి బతుకుతున్నావు? బావ ఇదివరకటి మనిషి కాదమ్మా. అందరికంటే ముందు బావలో దుర్మార్గాన్ని కనిపెట్టింది నేను. అలాగే అందరికంటే ముందు బావలో మంచితనాన్ని, తనలో మార్పుని కనిపెట్టింది కూడా నేనే. ఇప్పటికీ చెప్తున్నానమ్మా, బావలో చాలా మార్పు వచ్చింది, అది నిజం. ఏంటి నిజం? సరే, నీ మాట ప్రకారం తనలో మార్పు వచ్చింది అనుకుందాం. నేను కాదన్ను, కానీ నాకు విషయం చెప్పు. ఇప్పుడు సంధ్యలాంటి అమ్మాయి శిరీష్ వచ్చిందని తెలుసు కదా? తెలుసు. ఒకవేళ బై ఛాన్స్ తనే నిజమైన సంధ్య అయితే అప్పుడేం చేస్తా? తన జీవితాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు కదా, మరి చెప్పు. ఆ అమ్మాయి సంధ్య అయితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? తన స్థానం తనకిచ్చేస్తానమ్మా. ఏంటి? అవునమ్మా, సంధ్య లేదనే బాధలో బావ పిచ్చివాడైపోతుంటే తనని మామూలు మనిషిని చేశాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే చేరదీశాను. కానీ సంధ్య జీవితం నా చేతిలోకి తీసుకోలేదు. ఇప్పుడే కాదు, నిజంగా సంధ్య ఎప్పుడొచ్చినా ఏ క్షణంలోనైనా తన స్థానం తనదే. నేను ఒంటరిగా మిగిలిపోయి హాయిగా బతికేస్తాను. ఇది నిన్ను నమ్మించడానికి చెప్పట్లేదమ్మా, నా మనసులో ఉంది ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిజమమ్మా, నాకు చాలా పనుంది. పాపకు స్నానం చేస్తుండు, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. అబ్బా, మళ్ళీ ఏంటే నీ గోళ? పాపకి తలస్నానం చేయించి సాంబ్రాణి వేయించాలి. ఈలోగా ఆ మోటార్ వాడు వస్తాడేమో. ఇదిగోండి డబ్బులు, ఇక్కడ పెడుతున్నాను, వస్తే ఇచ్చి పంపించండి. మర్చిపోయారు,
రాత్రికి నీళ్ళుండవు. సర్లే నువ్వు వెళ్ళు. పాపకు మెల్లగా తల తుడవండి. బొగ్గులు ఆరిపోయాయమ్మా, ఈలోగా నేను బొగ్గులు రాజేసుకొస్తాను. అలాగే. సాంబ్రాణి పొగ పాపకు పట్టండమ్మా. అమ్మో నాకు భయం, నువ్వే పట్టు. అయ్యో ఈ మాత్రానికే భయం అంటే ఎలాగమ్మా? డబ్బులు ఎక్కడివి? ఎక్కడివంటే నావే. నా దగ్గర డబ్బులుండకూడదా? అక్కడికి నేనేదో మీ ఇంట్లో దొంగతనం చేసినట్లు అలా మాట్లాడతారేంటి? నిజంగా ఆ డబ్బులు నావే. అవెంత? 5,000 కదా? అవును. నాకు తెలుసు 5,000 ఉంటాయి, ఎందుకంటే నేను అక్కడ పెట్టిన 5,000 కనిపించడం లేదు. ఎందుకులే దొంగతనం చేసావు? నువ్వు అడిగినంత ఇస్తూనే ఉన్నాం కదా. నువ్వేది కావాలంటే అది పెడుతున్నావు, నువ్వు అప్పడిగితే ఇస్తున్నావు. ఇంకా ఈ దొంగతనాలు ఎందుకు? ఇదిగోమ్మా, నన్ను దొంగ గింగ అన్నావంటే ఊరుకునేది లేదు. నేనేం దొంగను కాదు. దొంగవి కాకపోతే నువ్వేమైనా దొరవా? మెకానిక్ కోసం పెట్టిన 5,000 నొక్కావు. ఆ డబ్బులు ఏటీఎం నుండి తెచ్చినవి, సీరియల్ నంబర్స్ ఉంటాయి, చూపించినా? రా. ఏమండి ఏమండి? ఏంటి ఏమైంది? చూడండి, మెకానిక్ కోసం ఇక్కడ పెట్టిన 5,000 దొంగతనం చేసింది. అంతేనండి, ఇలాంటి వాళ్ళని పని మనుషులుగానే చూడాలి, సొంత వాళ్ళలా చూడకూడదు. వాళ్ళ బుద్ధి పోనించుకున్నారు కాదు? లేదు జ్యోతి, ఇందులో తప్పే లేదు. తను కొంచెం డబ్బులు కావాలంటే నా దగ్గర లేకపోయేసరికి నువ్వు ఇక్కడ పెట్టిన డబ్బులు తనకిచ్చాను. మీరెందుకు ఇవ్వాలి? అది తన కొడుకేదో ఫీజు కట్టాలంటేను. అయితే వేలకు వేలు ఇచ్చేస్తారా? జీతం కాకుండా ఇలా ఎంత ఇస్తుంటారు రోజుకి? జ్యోతి, దీనికి ఇంత రాగ్దాంతం చేయటం ఎందుకు? వదిలే. ఇలా వదిలేయబట్టే వీళ్ళిలా తయారయ్యేది. ఆగమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చేసెళ్ళు. సమయానికి వచ్చి బతికించారు బాబు, లేకపోతే ఇరుక్కుపోయేదాన్ని. అయినా నీకు ఏ రోగం వచ్చింది? అడిగినంత ఇస్తూనే ఉన్నానుగా, దొంగతనం ఎందుకు చేశావు? ఇది దొంగతనం ఎందుకు అవుతుంది బాబు? నా డబ్బు నేను తీసుకున్నాను. అమ్మగారికి తెలియక దొంగ అని నోరుజారారు. తమరు తెలిసి కూడా నోరుజారకండి. నేను నోరుజారేయగలను. ఏంటి బెదిరిస్తున్నావా? తమరిని ఎందుకు బెదిరిస్తాను చెప్పండి? ఏదో నాకు తెలిసింది చెబుతున్నాను అంతే. ఆయా వస్తాను బాబు, అవతల అమ్మగారు పిలుస్తున్నారు.
Doctor, how is my father? Any improvement? It's small improvement there. But, మీకు స్పీడ్గా ఇంప్రూవ్మెంట్ కావాలంటే వెంటనే ఆయన ప్లేస్ మార్చండి. ప్లేస్ మార్చాలా? ఎక్కడికి? అమెరికా తీసుకుని వెళ్ళమంటారా? ఆయనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ. ఇప్పుడు ఆయనకి మెంటల్ పీస్ చాలా అవసరం. ఠీక్ హే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. పాపా, మీరు దేనికైనా టెన్షన్ పడుతున్నారా? ఎందుకు చెప్పండి? అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఫర్గెట్ అబౌట్ ద బిజినెస్ ఇష్యూస్. మీరెన్నోసార్లు చెప్పేవాళ్ళు గుర్తుందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, ఒకేలా పెంచుతాననేవాళ్ళు. మరిప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? నాకేం టెన్షన్ లేదు బేటీ, కానీ మనసంతా దిగులుగా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాడ్, ఐ కెన్ సాల్వ్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. చాలా కాలం అయిందమ్మా సొంత ఊరిని వదిలిపెట్టి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఏళ్ళైపోయిందమ్మా. బిజినెస్ కెలియే అయి హే, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా వెంటనే రావటం తప్ప అక్కడ పెద్దగా లేరు. అందుకే బేటీ, నాకొక్కసారి మన ఊరికెళ్దామనుంది, తీసుకుని వెళ్తావా? అక్కడికా? అయినా బిజినెస్ అంతా ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తా డాడ్?